అస్తమానం నడుం కింది భాగంలో నొప్పి వచ్చిపోతుంటే మనసు మూలాల్లో ఎక్కడో కిడ్నీలో రాళ్ల గురించిన అనుమానం మొదలవుతుంటుంది. స్కానింగ్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలియగానే మనలో చాలామందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతుంటుంది. ఇక అప్పటి నుంచి ఆహారంలో సవాలక్ష పథ్యాల్ని పాటించడం మొదలు పెడతారు. అలవాటు లేకపోయినా నీళ్ళెక్కువగా తాగడానికి ప్రయత్నిస్తుంటారు. కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను మాయం చేసే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర మథనంలో అమృతంతో పాటు విషం కూడా వచ్చినట్లే మన శరీరంలో నిరంతరాయంగా జరిగే జీవ ప్రక్రియల్లో మనకవసరమైన శక్తితో పాటు మన శరీరానికి ఏమాత్రం పొసగనివి కొన్ని తయారవుతుంటాయి. వాటిలో కొన్ని ఎక్కడికక్కడ పేరుకుపోతూ ప్రమాదకరంగా మారుతుంటాయి. యూరియా, యూరికామ్లం అలాంటివే. వీటిలో అధిక మోతాదులో ఉన్న లవణాలు కలిసి ఉంటాయి. ఆహారంలో జీర్ణం కాని వృధా పదార్థాలు మల విసర్జన ద్వారా ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పోతుంటాయి. అయితే నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, అధిక మోతాదులో విటమిన్ సి, డి విటమిన్లు తీసుకుంటున్నప్పుడు, తాగే నీటిలో కాల్షియం, మెగ్నీషియం లవణాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు యూరియా, యూరికామ్లం అనేవి మూత్రపిండాల్లో పూర్తిగా వడబోతకు గురికావు. దీంతో అవి కొద్ది కొద్దిగా పేరుకుపోతూ చివరికి కిడ్నీలో రాళ్లుగా మారుతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్ర విసర్జన కష్టమవడంతో పాటు రకరకాల ఇబ్బందులు వేధిస్తుంటాయి. మనం నిత్యం తీసుకునేటువంటి ఆహార పదార్థాల లోపల జంక్ ఫుడ్ యొక్క అంశాలు పెరగడం, ఫైబర్ తగ్గడం, టమాటో, పాలకూర లాంటి ఆహార పదార్థాలను నిత్యము తీసుకోవడం, మాంసాహార పదార్థాలని ప్రతిరోజు ఆహారంలో తినడం, ఆల్కహాల్ అంశాలని రెగ్యులర్గా తీసుకోవడం చేత యూరినరీ రక్తం లోపల కొన్ని బయోకెమికల్ చేంజెస్ జరిగి కొన్ని ప్రక్రియల ద్వారా రక్తం లోపల గాఢత పెరిగి మూత్రముల యొక్క సాంద్రత లోపల వచ్చే వ్యత్యాసాల ద్వారా మూత్రపిండములలో కిడ్నీస్ లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి రాళ్ళు, ఈ రాళ్ళు వాతజాష్మరి, పిత్తజాష్మరి, కఫజాష్మరి, శుక్రజాష్మరి అనేటువంటి నాలుగు రకాలని వృక్కాష్మరి ఆయుర్వేద పద్ధతిలో ఉన్నాయి. వాతజాష్మరి గనుక తీసుకున్నట్టయితే ఆక్సలేట్ స్టోన్స్, ఇవి నలుపు రంగులో మల్టిపుల్ స్పైక్స్తో మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన వేదన, మంట, నొప్పితో కూడి మూత్రాన్ని ఆపడం కూడా చేయగలిగేటువంటి ఆక్సలేట్ స్టోన్స్ చాలా కఠినంగా, హార్డ్గా, డిఫికల్టీ టు మేనేజ్. అట్లాగే పిత్తజ అష్మరి అనేటువంటిది యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని అంటారు. యూరిక్ యాసిడ్ లోపల ఎక్కువగా డిపాజిట్స్ అయ్యి స్టోన్స్ మెత్తబడి తెల్లటి బ్రౌనిష్ కలర్లో ఉండేటువంటి స్టోన్స్కు పిత్తజాష్మరి లేదా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు. కఫజాష్మరి స్టోన్స్ కోడిగుడ్డు పరిమాణంలో కూడా పెరగగలిగే ఆస్కారము ఉండి తెల్లగా, నునుపుగా, స్పైక్స్ లేకుండా మూత్రనాళ సంకోచము లేదా అవరోధము కలిగించగలిగేటువంటి వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్టోన్. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు, వాటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు ఆహార విహారాలు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని కరిగించవచ్చని చెబుతారు నిపుణులు. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. ద్రవ పదార్థాలను బాగా తీసుకోవాలి. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. అరటి చెట్టు బెరడును జ్యూస్లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్లు మూత్ర విసర్జనతో పాటు బయటకు వస్తాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమాటా వంటి ఆక్సలేట్ పదార్థాలు తినకూడదు. కాల్షియం సిట్రేట్కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహార పదార్థాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. కొత్తిమీర ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి సుమారు 10 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. గ్లాసు నీటిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజు త్రాగటం వల్ల నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. మరి ఎప్పుడు ఆయుర్వేదం దగ్గరికి వస్తారు అంటే, లితోట్రిప్సీ ద్వారా ముక్కలు ముక్కలుగా చేయబడి తీసివేయబడ్డటువంటి మళ్ళీ వ్యాధి బారిన పడడాన్ని, మళ్ళీ వ్యాధి బారిన 2 సంవత్సరాలలో 2-3 సార్లు ఈ వ్యాధి బారిన పడడానికి కారణం ఏంటంటే, మనము తీసుకునే ఆహార పదార్థాలు. ఆపరేషన్ చేసుకుంటారు,
మళ్ళీ అవే ఆహార పదార్థాలు తీసుకుంటారు, అదే మద్యపానం, అదే మాంసాహారాన్ని తీసుకోవడం రిపీటెడ్గా, అంటే ఈ వివేచన కోల్పోవడం ద్వారా ఈ వ్యాధి మళ్ళీ మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. అట్లాంటి వాళ్ళు ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్టయితే ఈ ఆయుర్వేదంలో ఈ స్టోన్స్ ఫామ్ కాకుండా బేసిక్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద వృక్కాశ్మరీని విధ్వంసం చేయగలిగేటువంటి కొన్ని ఔషధాలు ఉన్నాయి. పాషాణ భేది లాంటి మాత్రల్ని, చంద్రప్రభ లాంటి మాత్రల్ని, వృక్కాశ్మరి సంబంధించినటువంటి అశ్మరీజన్య ఔషధాలని ముఖ్యంగా మనకు పాషాణభేది, గోక్షూర, ఎష్టిమధు, పునర్నవ, టంకన లేదా అపామార్గ క్షారాన్ని మనం ఒక ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్ లోపల 60 ప్యాకెట్స్ 1 BAD విత్ గోరువెచ్చని నీళ్లతో కానీ ఉలువల చారుతో కానీ మేము దీన్ని ఇస్తాం. ఈ ప్రక్రియ, ఈ ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్ యాక్చువల్గా ఒకటి సైజును తగ్గిస్తుంది, వ్యాధి మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ ద స్టోన్స్ను ప్రివెన్షన్ చేస్తుంది. కాబట్టి ఇది దాదాపు 3 to 9 మంత్స్ వాడడం, ఏదైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలని అవాయిడ్ చేయడం, వాటర్ని ఎక్కువగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు యూరోపెల్విక్ జంక్షన్లో కనుక అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటి రెండు అంశాలని మనం నోటీస్ చేయవచ్చు. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ లోపల యూరోపెల్విక్ జంక్షన్లో అబ్స్ట్రక్షన్ స్టోన్స్ వచ్చినప్పుడు కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది, అప్పుడు స్టెంట్స్ వేసి ఇన్ఫెక్షన్ తీసివేసి మనం తర్వాత లితోట్రిప్సీ విధానంలో తీసివేస్తారు. ఇంత ఖర్చుతో కూడిన ఈ వ్యవహారంలో ఆయుర్వేదం వైపు చూసినట్టయితే కొన్ని ఆహారపు మార్పులు, ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులు మనం కనుక అవలంబించినట్టయితే ఈ వ్యాధి బారిన పడకుండా మనము కాపాడుకోవచ్చని నిర్వివాదాంశంగా చెప్పగలను. కిడ్నీలో రాళ్ళు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు పసుపు బెల్లాన్ని కలిపి కాచిన నీళ్లు తాగితే కిడ్నీలో తక్కువ పరిమాణంలో ఉండే రాళ్ళు రేణువులుగా విడిపోయి మూత్రంలో పడిపోతాయి. తులసి విత్తనాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకుని దీనిలో పటికబొల్లం పొడి కలిపి వేడి పాలలో కలిపి తాగితే బాధలు తగ్గుతాయి. తులసి రసంలో తేనె కలిపి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. వామును వెనిగార్ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే కిడ్నీలో ఉన్న రాళ్లు యూరిన్ ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది. కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్ది రోజులు తీసుకున్నా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. దోసగింజల్ని ముద్దగా నూరి ద్రాక్ష పండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్లు పడిపోతాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఈ జాగ్రత్తలతో పాటు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను వాడుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లను చాలా వరకు కరిగించుకోవచ్చు.